కానీ నాకు ఇప్పుడు ఆయన వెతికే తీరిక ఓపిక లేదు. కావాలంటే నువ్వే వెతుక్కో. ఆ మృండాలని ఎత్తుకెళ్ళా. ఒక్క పావు గంటలో నేను నీ ముందు కనపడకపోతే ఆ మొండే మృణాలని కత్తి తీసుకొని నరికేయండి. అసలే బ్రెయిన్ ఆఫ్ లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు ఏంటో. ఉండనివ్వండి మాధురి గారు, వెళ్ళనివ్వండి. బావ బ్రెయిన్ ఆఫ్ కండిషన్ లో బయటికి వెళ్ళాడు, క్షేమంగా ఇంటికి చేరాడో లేదో. అక్క కూడా ఇంతవరకు ఫోన్ చేయలేదు. బావొచ్చిన సంతోషంలో నేను గుర్తొచ్చుండను. నేనే ఫోన్ చేసి పలకరిస్తాను. హలో అక్క, నేను మాధుర్ని మాట్లాడుతున్నాను. నువ్వా? ఎవరనుకున్నావు? ఏం లేదులే, అసలు నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? అది, ఈరోజు సడన్ గా మీ బావగారు వచ్చారే. ఓహో, ఎప్పుడొచ్చాడు? ఉదయం. పొద్దుననగా వస్తే ఇప్పుడు ఆ శుభవార్త చెప్పడం, అది నేను ఫోన్ చేస్తే. అది కాదే, చెప్దామని అనుకున్నాను కానీ. బావత ముచ్చట్లలో పడి మర్చిపోయావు అంతేనా? ముచ్చట్లా పాడా? అదేంటక్కా? ఏం చెప్పమంటావే, మెరుపులా వచ్చారు, మెరుపులా మాయమైపోయారు. ఏంటక్కా నువ్వనేది? అవునే, ఇంట్లోకి వస్తూనే ప్రతాప్ని చూడాలి అంటూ గొడవ మొదలుపెట్టారు. బయట నుంచి ప్రతాప్ వచ్చేలోపే చెప్పా పెట్టకుండా మాయమైపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏమైపోయారో తెలీదు. ఈ విషయం నీకెలా చెప్పాలో అర్థం కాక దిగులుగా కూర్చుండిపోయాను. అంటే బావ డైరెక్ట్గా అక్కడి నుంచే హవేలీకి వచ్చాడనమాట. ఏంటి, హవేలీకి వచ్చారా? ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఏది, ఒకసారి మాట్లాడించు. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదక్క, అందర్నీ పలకరించాడు. సందీప్ ఏదో గొడవ పడ్డాడు, సడన్ గా బ్రెయిన్ ఆఫ్ అయింది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవునక్క, అక్కడికే వచ్చుంటాడులే అని నేను ఫోన్ చేసి చెప్పలేదు. అదే మరి, బావ అక్కడికి వస్తే నువ్వు నాతో చెప్పాలా వద్దా? అది కాదక్క, అసలు ఏం జరి మాట్లాడుకో. నీకు నీ కొడుక్కి నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, నేను నవ్వుతూ ఉండడం ఇష్టం లేదు. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? కాకపోతే మరేంటి, ఆయన కనిపించట్లేదని నిన్న ఇక్కడ కంగారు పడి చస్తున్నాను. ఆయన అక్కడికి వచ్చినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసి ఆయన వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే బావ అక్కడి నుంచే కదా వచ్చింది, నీకు చెప్పి వచ్చుంటాడు అనుకున్నాను. అనుకుంటావు అనుకుంటావు, ఎందుకనుకోవు? అక్కడి నుంచి బ్రెయిన్ అప్తో వెళ్ళిపోయాడు అన్నావు, కనీసం అప్పుడే నాకు చెప్పాలనిపించలేదా, అవసరం అనిపించలేదా? చెప్పుండాల్సింది కానీ చెప్పాలనిపించలేదు, ఒప్పుకో. ఈ కొడుకు కూడా అంతే, దీంతో నీ బుద్ధులే. నాన్న వచ్చాడన్న సంతోషం ఏ కోసానే లేదు, పైగా ఇంట్లోకి ఎందుకు రానిచ్చావంటూ నా మీద అరిచాడు. అంటే బావ నిన్ను నేర్పించిన విషయం గుర్తొచ్చి అలా అనుంటాడు? నువ్వు వాణ్ణే సపోర్ట్ చేస్తావే, నాకు తెలుసు మీరిద్దరు ఒక్కటే, నేనే పరాయిదాన్ని. అక్క, నాన్న కనిపించట్లేదు, కాస్త వెతకరాని నేనంటే కసురుకుంటున్నాడు, నా మీదే చిరాకు పడుతున్నాడు, ఇదేనా వాడికి తండ్రి మీద ఉండే ప్రేమ? సాధారణంగా వాడలా మాట్లాడ్డు, ఏ చిరాకులో ఉన్నాడు? నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. అవసరం లేదు, నీ రాయి బారలు నాకు అవసరం లేదు. వాడికి నువ్వు హవేలీలో మహారాణిగా ఉంటే చాలు, నేను ఏమైపోయినా పర్వాలేదు. అలా మాట్లాడుకక్క, వాడు ముందుగా నీ కొడుకు,
తర్వాతే నా కొడుకు. నేను అలాగే అనుకున్నాను, కానీ నిజమేంటో ఇప్పుడు తెలిసిందే నాకు. అక్క, నువ్వు మాత్రం నీ భర్తతో హవేలీలో హాయిగా ఉండాలి. నేను మాత్రం నా భర్తని ఇంటి నుంచి తరిమేయాలి. ఇదేనా, ఇదేనా నీ కొడుకు చెప్పే న్యాయం? డబ్బున్న తండ్రి కళ్ళ ముందుండేసరికి నీ కొడుక్కి నా భర్త తండ్రిగా కనపడట్లేదు. ఆయన పేరు చెప్తే చాలు, అరుస్తున్నాడు, మండిపడుతున్నాడు. అసలే బ్రెయిన్ ఆఫ్ మనిషి ఎక్కడున్నాడో వెతకరా అంటే, వచ్చినప్పుడే వస్తాడు, ఇంతకు ముందు రాలేదా, వదిలేసే అంటున్నాడు. అక్క, ప్రతాప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అక్కని ఎందుకు హర్ట్ చేస్తున్నాడు? వాడితో ఒకసారి మాట్లాడాలి. మా అమ్మకు నేను అప్పుడే చెప్పాను, ఆయన ఒక చిత్తులు మారిన అక్క ఇంట్లోకి రానివ్వద్దని. అయినా వినిపించుకోలేదు, ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. అయినా వదిలిపెట్టను, ఎక్కడున్నా మృణాలని దేవిని వెతికి పట్టుకుంటాను. మీ కస్టడీలో ఉన్న మృణాలని దేవిని కాపాడుకోవడం చేతకాని మీరు ఎక్కడుందో కూడా తెలియని ఆవణ్ణి వెతికి పట్టుకుంటారు, అది మీరు నమ్మాలి. Yes, cannot serious, Mr. Pratap. Sisireka. Yes. Issue ni meeru aashamashiga teeskuntunnaru. Concentrate cheyatam ledhu. Interest ledhu. Undunte asala ayyede kaadu. Meeru sincere and strict officer. Ani em labhu undi? You have no responsibility. Negligence, nirlakshyam. Sisireka. Manidderlo evaro okallu kachithanga Mrunalini devi daggara undali. Ade kada agreement? Sisire. Avuna kaada. మరి మీరు చేసిందేంటి? నేను లేనప్పుడు మృణాలిని దేవిని ఒక్కదాన్ని వదిలిపెట్టి బయటకెత్తుకెళ్లారు. సిసిరేఖ, చెప్పాను కదా మా అమ్మ రమ్మని ఫోన్ చేసింది. చిన్నపిల్లల్లా సాకులు చెప్పకండి సార్, ఆ మాత్రం నేను వచ్చేవరకు ఆగలేరా? అంత కొంపలంటుకుపోయా? అసలు ఆ రోజే మృణాలిని చంపి అవతల పడేయాల్సింది. అనవసరంగా మీ మాట విని ఆగిపోయాను, తప్పు చేశాను. అది తప్పేలా అవుతుంది? మృణాలిని దేవిని చంపుంటే నువ్వు జైలుకెళ్లేదాన్ని, అంతే కదా? ఐ డోంట్ మైండ్. కానీ నా పగ తీరేది, నా కసి తీరేది, అది అది నాకు ముఖ్యం. ఇప్పుడు నా పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవళ్లా తయారైంది, మీ కారణంగా, మీ మూలంగానే. సిసిరేఖ, ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా. కబుర్లు చెప్పకండి. మీ ప్లాన్ వేరు, మీ టార్గెట్ వేరు. మీ అవసరానికి, మీ స్వార్థానికి నన్ను అడ్డం పెట్టుకుని వాడుకుంటున్నారు, అంతే. సిసిరేఖ, ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాం? అపార్థం చేసుకోవటం కాదు, అది 100% కరెక్ట్. నీకు మృణాలిని దేవి మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు, నీకు ముఖ్యం ఆవిడ ఆస్తి. ఎస్, నీకు ఆవిడ ఆస్తి కావాలి. మీ చేతికి మట్టంటుకుండా, మీకు చెడ్డ పేరు రాకుండా, ఎవరికీ మీ మీద అనుమానం రాకుండా ఆ పని మీకు జరగపోవాలి. అందుకే నేను మృణాలిని దేవిని చంపుతుంటే అడ్డుపడ్డారు, మాయ మాటలు చెప్పి బెదిరించి నన్ను ఆపారు. సిసిరేఖ, విల్ యు స్టాప్ ఇట్? దిస్ ఇస్ రిడిక్యులస్. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. వృధా చల్లటం చాలా తెలియక, మాట అనే ముందు వెనక ముందు ఆలోచించాలి. అనవసరంగా ఎదుటి వాడిని హర్ట్ చేయకూడదు. ఎనఫ్. ఇక మీకు నాకు అండర్స్టాండింగ్ కుదరదు. ఇక మీ దారి మీది, నా దారి నాది. మీరు మృణాలిని దేవిని వెతికి తీసుకొచ్చే వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. అలా తీసుకొస్తారన్న నమ్మకం అంతకన్నా లేదు. గుడ్ బై. సిసిరేఖ,
సిసిరిక ఆగు ప్లీజ్ దయచేసి నన్ను ఆపకండి అది కాదు శశిరేఖ ఎక్కడికి వెళ్దామని ఏం చేద్దామని చంపేద్దామని మృణాళిని దేవిని వెతికి పట్టుకొని అక్కడికక్కడే షూట్ చేసి పారేద్దామని అది కాదు శశిరేఖ ఐ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్ సలహాలు అవసరం లేదు మీ తోడు కూడా నాకు అవసరం లేదు ఒక్కదాన్ని చాలు కావాలనుకున్నది సాధించి తీరుతాను తొందరపడకు నీకే నష్టం లాభ నష్టాల గురించి ఆలోచించడానికి ఇది బిజినెస్ కాదు జీవితం నువ్వు చేసే పని వల్ల ఆ జీవితాన్ని కోల్పోతావు ఓకే అలా అయితే నా మీద జాలనదే ఉంటే ఒక హెల్ప్ చేయండి ఏంటది నా ఆస్తి మొత్తం రాసిస్తాను ప్రతిఫలంగా ఈ ఒక్క పని చేసి పెట్టండి మృణాళిని దేవిని చంపేయండి మీరే చెప్పారు సాక్ష్యం కూడా దొరకకుండా మృణాళిని దేవిని చంపే శక్తి మీకు ఉందని ఆలస్యం చేయకండి ఎక్కడున్నా మృణాళిని దేవిని వెతికి స్పాట్లోనే చంపేయండి ఎన్కౌంటర్ చేసేయండి ఆ క్షణంలోనే నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను డీల్ ఓకేనా శశిరేఖ చాలా ఎక్కువగా ఆవేశపడుతున్నా ఒక మంచి ఫ్రెండ్ లాగా చెప్తున్నాను నాకు 24 గంటలు టైం ఇవ్వు మృణాలని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా మన ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తాం ఇన్ కేస్ 24 గంటల మృణాలని నేను వెతికి పట్టుకోలేకపోతే నేను నీకు సరెండర్ అయిపోతాను నేను నీ బానిసలా ఉంటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఈ డీల్ నీకోకేనా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మాట తప్పను ఆవేశంలో తొందరపాటుతో జీవితం నాశనం చేసుకోకు అర్థం చేసుకో మృణాలని నేను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయి ప్లీజ్ శివా నిన్ను బాగా చదివిద్దాం అనుకున్నాను ఇలా నడు రోడ్డు మీదకి తీసుకొచ్చేశాను నన్ను క్షమించరా నీకెందుకురే ఈ కర్మ అనవసరంగా మాతో పాటు తిరుగుతూ కష్టాలు పడుతున్నాడు ఏంటో ఈ రుణానుబంధం ఎందుకో నేనంటే వీడికింత అభిమానం పాపం పిచ్చోడు అమాయకంగా ఉండేవాడు నేను శివ ప్రేమ గేమ అంటూ రెచ్చగొట్టాం ప్రశాంతమైన మనసులో చిచ్చు పెట్టాం గిలగిలా కొట్టుకుంటున్నాడు రోడ్డున పడ్డాడు ఎప్పటికీ మళ్ళీ అన్న ముఖంలో నవ్వు చూస్తాము
ఏంట్రా రోడ్డు మీద దుకాణం పెట్టారు? సార్ అది ఎక్కడిది సామాను? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? సార్ ఈ మావే సార్. చా ఇంకో మాట చెప్పు. నిజం సార్, ఈ లగేజ్ అంతా మాదే. కావాలంటే ఏ బ్యాగ్లో ఏమున్నాయో కూడా మేము చెప్తాం. లగేజ్ మీదే అయితే రోడ్డు మీద కాపురం పెట్టారేంటి? ఎక్స్ట్రాలు పోకుండా నిజాలు చెప్పండిరా. సార్ నిజం సార్, ఇంటి అద్దె కట్టలేదని ఓనర్ అర్ధాంతరంగా ఇంట్లోంచి సరిమేసింది. ఏం చేయాలో దిక్కుతోచక రాత్రంతిలాగే ఇక్కడ పడుకుని ఉన్నా సార్. నిజం సార్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నువ్వెళ్ళారా? దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నావు, నువ్వు మాట్లాడు వెంట్రా. అంటే దిక్కు తోచక రాత్రంతా ఇలా రోడ్డు మీద పడుకున్నానంటారు, అంతేనా? అంతే సార్. వెళ్ళిపోమంటే ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. రేయ్, అలా ఎలా వెళ్తారా? కుదరదు. అదేంటి సార్? అదంతే. నేను నాగమన్నానా? వాళ్ళని మాట్లాడి సార్, ప్లీజ్ సార్. హేయ్, కుదరదని చెప్పానా? నడవండి సార్. ఎక్కడికి సార్? దిక్కు తోచక ఇక్కడ ఉన్నానన్నారుగా, దిక్కు చూపిస్తారండి. హే, నడవండి, పదండి, రండిరా. ప్రతాప్, కాఫీ. అక్కర్లేదు, వెళ్ళు. ఏంటి ప్రతాప్, ఏం కావాలి? దేనికోసం వెతుకుతున్నావు? నిన్నే అడిగేది, ఏం కావాలో చెప్తే వెతుకుతాను కదా. ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నావు? పిచ్చక్కి, వేరే పని లేక నేను వెతుకుంటే నీకేమైనా అభ్యంతరమా? ప్రతాప్, ఎందుకు అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని తప్పుగా ఏమైనా మాట్లాడానా? ఆహా, మీరు గొప్పవాళ్ళు, మీరెందుకు తప్పుగా మాట్లాడతారు? తప్పులు చేసేది నేను. ప్రతాప్, ఈ మధ్య ఏమైంది నీకు? చాలా చిరాగ్గా ఉంటున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు ప్రతాప్. చూడు సంధ్య, నన్ను వదిలే, నాకు ఇరిటేటింగ్ గా ఉంది, విసిగించుకో. నా చావులను చావని, నాకేం కావాలో నన్ను వెతుక్కొని. మీ ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు. అంటే మాతో సంబంధం లేదా? మాతో పని లేదా? నాతో కూడా చెప్పవా? మీకు కావలసింది మీరు మాట్లాడేది ఇంట్లో నుంచి పారిపోయిన ఆ ప్రేమ మనిషి గురించి, అంతేగా, ఇంకేం మీకు అవసరం లేదు. అదేంటి ప్రతాప్ అలా అంటావు? ఆయన మీ నాన్నగారు. Stop that nonsense. నీ కోపం నా మీద, నా మీద విసుకో, నా మీద అరువు. మధ్యలో సంచం చేసిందని తన మీద అరుస్తానెందుకు? అత్తయ్య, ప్రతాప్తో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. పర్వాలేదమ్మా, నాకు సిగ్గు లేదు,
కొడుతో మాటలు పడతాను, నా జబ్బ పగలగొట్టిన భరిస్తాను. ఏం మాట్లాడను. ఎందుకంటే నాకు మా ఆయన ముఖ్యం. ఆగరా, పాతికేళ్ళు నిన్ను పెంచాక నీ కన్న తల్లి మాధురి వచ్చి నా బిడ్డ నాకు ఇచ్చేమని అడిగింది. పో, నీ బిడ్డను తీసుకెళ్ళిపో అంటూ కోపంగా నేను ఇచ్చలేదురా. కన్నీళ్లు పెట్టుకున్నానరా, నీ కన్న తల్లి కాళ్ళు పట్టుకున్నానరా. ప్రతాప్కి నన్ను దూరం చేయొద్దని ప్రతాడుకున్నాను. అదిరా నా ప్రేమ, అదిరా నా ఆపేక్ష. చక్రవర్తిని, మా అమ్మ నీ దగ్గరే ఉందని నమ్మకం ఏంటి? ఏం చూపిస్తే నమ్ముతావు? సెప్రా బాబా, ఒకసారి ఫోన్లో మా అమ్మతో మాట్లాడించు.